ఉపాధ్యాయుల జీవితాలను చిత్రం చేసే 317 జీవోను సవరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జాతీయ కమిటీ డిమాండ్ చేస్తుంది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇంద్రా పార్క్ వద్ద నిరసన చేపట్టిన తమను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఉపాధ్యాయులు బేగం బజార్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో వల్ల చాలా మంది ఉపాధ్యాయ ఉద్యోగ స్థానికతను కోల్పోయి స్థానికేతరులుగా మారిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. परगण प्रभुत्मे इष्टाराज्य वील नियामक तिगे वालू वे अवकाश लेने की परस्थित कल शाश्वत तम इकी तम कुटाल की तम जिल दूर एंत अमानवीय आलोचनों इत अर्थम होते मन तेलंगा राष्ट्रमेदे आत्माभिमान स्थाकता स्थान अभिप्रया आत्म विश्वास अंशाल आधार विषय ఇది మన మన ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఈ విషయం అనేటువంటిది అవగతం కాలేదో అవగాహన చేసుకోవాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మన ఏదైతే ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో ఉండేటువంటి ఆందోళన ఏదైతే ఉందో తమ స్థానికత తమ ఊరు తమ యొక్క గూడుని యొక్క పరిగణలో తీసుకునేటువంటి అంశాన్ని పట్ల పరిగణలో తీసుకొని వెంటనే దీని సవరణ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఉపాధ్యాయ ఉద్యోగ లోకము ప్రకటిస్తుంది, దానికోసం పరిశ్రమిస్తుంది. కాబట్టి ఇప్పటికైనప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వానికి జీవోలో గొప్ప లక్షణాలను వెతికి జీవో కి అనుకూలంగా వాదించేటువంటి ఎవరైతే భజన సంఘాలు భోజన సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని తప్పుదారి పట్టించేటువంటి చర్యల్ని మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా గనక మీరు వెళ్ళనట్టయితే ఉద్యోగులు ఉపాధ్యాయులు మిమ్మల్ని తరిమి కొట్టడం ఖాయమనేటువంటిది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సమయంలో ధర్నా చేసే హక్కు మాకుంది అని ముందే ప్రభుత్వానికి విన్నవించిన మాకు పర్మిషన్ ఇవ్వకుండా ఈ రోజు మమ్మల్ని అక్రమంగా ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. మేము కోరుకున్నది ఏంది, మాకు కావాల్సినటువంటి ఏదైతే ఏజెన్సీ ఏరియాలో రిక్రూట్ చేసినవో ఆ ఏజెన్సీ ఏరియాను తీసి ప్లెయిన్ ఏరియాలకు వేయడం మీకు ఎక్కడిది హక్కు అని. అదేవిధంగా స్పౌజ్లో ఉత్పాదకత పెరగాలంటే స్పౌజ్ ఒక దగ్గరనే పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆచరణ లేనటువంటి ప్రభుత్వం మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణ స్థానికత ఆధారంగా స్థానికత మేము కోల్పోయినామని ఇంతమంది కొట్టుకుంటుంటే కూడా మీ చెవిన వినపడట్లేదు. మ్యూచువల్స్లో మొన్న ఇచ్చినటువంటి జీవోలో మ్యూచువల్ ఈ అలొకేషన్లో అలజడిలో అక్కడిక్కడ జరిగినప్పుడు మరి మ్యూచువల్స్లో సవరణ ఎందుకు జరగలేదు, ఏది జీరో సర్వీస్ ఎందుకు ఇస్తున్నావు అంటే మేము మ్యూచువల్లో అక్కడ పోతే మా సర్వీస్ కోల్పోవాలని అంటే ఏం జరగరాదు అని. కాబట్టి ఉద్యోగులపైన ప్రభుత్వానికి ఏ విధమైన ఇష్టం లేని విషయాన్ని ఆ 21వ జీవోలో తెలుస్తుంది. అదేవిధంగా